వెల్కమ్ టు మై ఛానల్ బిజీ విజీ. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను క్యారెట్ హల్వాని సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందు నేను పొయ్యి మీద బాండి పెట్టుకొని దీంట్లో ఏదో చేస్తామో అది, దానిలో ఒక 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకున్నాను. వేసుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అవి అయిపోయినాయి చూడండి, వాటిని ఘీ దానిలోనే ఉంచి వేరే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ఘీలో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దానిలో ఒక 5 క్యారెట్స్ చిన్నవి అట్లా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఆ కప్పుతో వచ్చేసి 2 కప్స్ తురుము వచ్చింది, క్యారెట్ తురుము, దాన్ని కూడా వేసుకొని ఆ ఘీ మొత్తం పట్టిస్తూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు క్యారెట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం వేపించుకోవాలి క్యారెట్ని. చూడండి, క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానిలో 1 కప్పు వరకు పాలు తీసుకున్నాను. పాలు తీసుకున్న పాలను కూడా ఆ క్యారెట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మిల్క్లో క్యారెట్ని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, మొత్తం మంచిగా క్యారెట్ ఉడికిపోయింది పాలల్లో. ఇప్పుడు దానిలో కండెన్సడ్ మిల్క్ తీసుకున్నాను నేను, అది 1/2 కప్ కండెన్సడ్ మిల్క్ వేసుకున్నాను. ఇది లేకపోయినా సరే కూడా చేసుకోవచ్చు. ఇది లేకపోతే 2 కప్స్ మిల్క్ డైరెక్ట్గా వాడేయాలి. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హల్వాకి మంచి టెక్స్చర్ వస్తుంది, థిక్గా వస్తుంది. అది కూడా వేసుకుని దానిలోనే షుగర్ వేసుకోవాలి. ఒక 3 బిగ్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. టేస్ట్ని బట్టి షుగర్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ స్వీట్గానే ఉంటుంది. ఆ షుగర్లోనే మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి. చూడండి, అయిపోయింది, దగ్గరికి అయిపోయింది మొత్తం హల్వా. ఇప్పుడు దానిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే. వేడివేడిగా క్యారెట్ హల్వా తయారైంది. చూడండి, అది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ క్యారెట్ హల్వా రెడీ. మన ఇంట్లో ఇప్పుడు క్యారెట్స్ ఉంటాయి, అట్లాగే పాలు కూడా ఉంటాయి. ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.